పాపం జగన్మోహన్ రెడ్డి గారు రియాలిటీలోకి ఈ రోజు వచ్చారు. ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు అనే వ్యక్తి నథింగు, నాకు 175కు 175 సీట్లు గ్యారంటీ, దుష్ట చతుష్టయం అంతా వచ్చినా కానీ నా వెంట్రుకు కూడా పీకలేరని అనేక సందర్భాల్లో ఆయన విమర్శలు చేశాడు. మనం అన్ని చూస్తూనే ఉన్నాం. బట్ ఈరోజు అంటే నిన్న జరిగిన సమావేశంలో ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆల్రెడీ ప్రతిపక్షాలు దూసుకెళ్ళిపోతేనే మనం వాళ్ళని అందుకోవాలని చెప్పి చెప్పారు. సో అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా అబద్ధమే, ఇప్పటి వరకు మీరు ప్రదర్శించినంతా మేకపోతు గాంభీర్యమే. ఆల్రెడీ ప్రతిపక్షాలు మీకంటే ముందున్న విషయం మీకు ఎప్పుడో తెలుసు, కాకపోతే ఇప్పటి వరకు కప్పిపుచ్చుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు కూడా దాస్తే ఎక్కడ తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పి ఇప్పుడు కుండపాత్ర కొట్టారు. సో మీరు ప్రతిపక్షాలను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాలుగా వేధించినా ప్రజలు మాత్రం మిమ్మల్ని నమ్మలేదు, కేవలం ప్రతిపక్షాలనే నమ్ముతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్లు ఆ వ్యతిరేకత అంతా వైసీపీ నాయకుల మీద వ్యతిరేకత అని నేనైతే అనుకోవడం లేదు. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకతే. ఎందుకనంటే ప్రతి పని చేసేది జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఏముంది, వెళ్ళి ఫోటోలు దిగడం తప్ప వారు ఏమైనా పనులు చేసే అవకాశం వచ్చిందా వైసీపీ ఎమ్మెల్యేలకి? ఎవరైనా కొత్తగా పనులు ప్రారంభించారా? సో ఏమీ చేయలేదు. పోనీ ప్రజలు ఏమన్నా వాళ్ళని అడిగినా కానీ అది వచ్చి మిమ్మల్ని అడగాలి. అంతిమంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతే ఇప్పుడు స్థానికంగా నేతల మీద ఉన్న వ్యతిరేకత. అంతేగాని స్థానిక నేతల మీద అయితే వ్యతిరేకత ఉంది అని నేనైతే అనుకోను. బట్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద వ్యతిరేకత ఉందని చెప్పుకుంటే ఆయనకి డ్యామేజ్ కాబట్టి ఏదో 38 మంది మీద 40 మంది మీద వ్యతిరేకత ఉందని చెప్తున్నాడు. కానీ అయితే అది కూడా ఏంటంటే గడప గడపకు కార్యక్రమానికి వాళ్ళు వెళ్ళలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేది. అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? సరే ఎమ్మెల్యేల సంగతి బయట పెడదాం, అందులో మీ చెప్పిన వాటిలో మంత్రులు ఉన్నారు కదా, సీనియర్ పెద్దిరెడ్డి లాంటి సీనియర్ మంత్రులు కూడా ఉన్నారు కదా, బొత్స కూడా ఉన్నాడు కదా, బుగ్గన రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నాడు కదా, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళలేదు గడప గడపకి కార్యక్రమానికి? వ్యతిరేకత ప్రజల్లో, అది వారి మీద ఉన్న వ్యతిరేకత కాదు, మీ మీద ఉన్న వ్యతిరేకత. మీరు గతంలో ఇచ్చిన హామీల మీద నిలదీస్తున్నారు, ఈ 4 ఏళ్లలో ఏం చేశారో చెప్పమంటున్నారు, స్థానిక సమస్యలు అనేకంగా అనేక సమస్యల గురించి విన్నవించుకున్నారు గతంలో, అవేవి మీరు తీర్చలేదు. సో వాటి మీద స్థానిక నేతలను నిలదీస్తున్నారు. రోజు స్థానిక నేతలు నిలదీస్తుంటే వాళ్ళు మాత్రం ఎందుకు బయటకు వెళ్తారు? అందులోనూ ఈ మధ్యన స్థానిక నేతలను నిలదీసిన సమయంలో వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి, మనకెందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి వాళ్ళు ఎవరిటేమో మానేశారు. అయితే కొంతమంది మాత్రం తెలివిగా ఎవరైతే వైసీపీకి అనుకూలంగా ఉంటారో వాళ్ళకి, లేదా ఏదైతే వైసీపీకి అనుకూలంగా ఉన్న బజార్లు ఉన్నాయో ఆ బజార్లకి వెళ్ళడం మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడ ఆడ మీద వ్యతిరేకత వ్యక్తం అవుతో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గడప గడపకు కార్యక్రమానికి తిరిగామని చెప్పడానికి సరిపోద్ది. సో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా, బొత్స లాంటి సీనియర్ నేతలు కూడా బయట అడుగు పెట్టడానికి భయపడే పరిస్థితి. ఇదంతా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత, అది నాయకుల మీద వ్యతిరేకత కాదు. కేవలం రేపు పొద్దున పార్టీ ఓడిపోయి మొన్న పార్టీ గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసే కదా ఓటేశారు అనే కదా మీరు ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఓడించినా కానీ మిమ్మల్ని చూసే ఓడిస్తారు, అంతేగాని ఓటేసేటప్పుడే మిమ్మల్ని చూసి ఓటేసి ఈసారి ఓడించినప్పుడు మాత్రం కింద ఉన్న చూసి ఓడించరు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి లాజిక్లు ఏమీ చెప్పినప్పటికీ ప్రజలైతే యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అంతిమంగా ఎప్పటి వరకు అసలు ప్రతిపక్షం అనేది లేదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలు మనకంటే ముందున్నాయని ఒప్పుకునే పరిస్థితికి వచ్చాడు ఆయన. సో రియాలిటీలోకి వచ్చాడు, ఆయనకి తత్వం బోధపడింది, ఇది మా శుభపరిణామమే. లేకపోతే ఇప్పటికి కూడా మీరు ఆ గాల్లో పేకమేడలు కట్టేస్తే భవిష్యత్తులో ప్రమాదం అటు లేదు మీకే. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత స్థానిక నేతల్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒప్పుకున్నారు ప్రతిపక్షాలు దూకుడుగా వెళుతున్నాయని. ఇక నుంచైనా మీరు ఈ డబ్బా మాటలు మానేయండి, ఏంటంటే నాకు 175కు 170 వస్తాయి, నా వెంట్రుకు బేకలేరు, వీళ్ళంతా దుష్ట చేతిజం, మీరు పచ్చ పేపరు పచ్చ మీడియా అంటూ అనేక విమర్శలు చేస్తున్నారు, పార్టీనేమో పచ్చ పార్టీ అని చెప్పి విమర్శలు చేస్తున్నారు, కానీ ప్రజలు విశ్వసించారా? విశ్వసించలేదు. విశ్వసించుంటే మీకు ఆదరణ పెరిగేది, వాళ్ళకి వ్యతిరేకత పెరిగేది. సో ప్రజలు విశ్వసించలేదు. మీరు కమలావతి అంటూ ఒక సామాజిక వర్గాన్ని నిందించే ప్రయత్నం చేశారు, ప్రజలు విశ్వసించారా? విశ్వసించలేదు. అమరావతిలో అవినీతి, పోలవరంలో అవినీతి అంటూ ఆభరణాలు వేశారు, ప్రజలు విశ్వసించారా? విశ్వసించలేదు. చంద్రబాబు నాయుడు 100 కోట్లు దోచేశారని మీరు విమర్శలు చేశారు, ప్రజలు నమ్మారా? నమ్మలేదు. సో ఇలా మీరు ఎన్ని ఆరోపణలు చేసినా, టీడీపీని ఎంత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే ప్రజలకు వాస్తవం తెలుసు. మీరు గెలిచిన తర్వాత ప్రజలకు తత్వం బోధపడింది, మీకు ఇప్పుడు తత్వం ఎలా బోధపడిందో మీరు గెలిచిన తర్వాత తత్వం అలా బోధపడింది. ఇప్పుడు మీరు చెబుతున్నారే ప్రతి ఇంటికి ఏదన్నా ఒక పథకం వస్తే నాకు ఓట్ లేయండి అని, కన్నారు మీరు అలా చెప్పలేదే. నా ఏదైతే మేనిఫెస్టో ఇచ్చానో ఆ మేనిఫెస్టో బైబిల్, భగవద్గీత, ఖురాన్ అన్నారు.
సరే, ఆ మేనిఫెస్టోలోనే అనేక హామీలు ఉన్నాయి, వాటిని నెరవేర్చారా? సిపిఎస్ రద్దు ఉంది, రద్దు చేశారా? వారికి ఫిట్మెంట్ వచ్చినాన్ని ఎత్తా అన్నారు, పిఆర్సీలు ఇచ్చారా? ఇవ్వలేదు. 45 ఏళ్ళకే నిరుద్యోగ భృతని మీరు హామీల్లో ఇచ్చారు అనుకోండి, 45 ఏళ్ళకే పింఛన్ అన్నారు హామీల్లో, ఇచ్చారా? ఇవ్వలేదు. ఉద్యోగ క్యాలెండర్ అన్నారు జనవరి 1న మీ మేనిఫెస్టోలో ఉంది, ఇచ్చారా? 2.4 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇచ్చారా? అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేస్తానన్నారు, చేశారా? మరి ఏం చేశారు మీరు? ఎక్కడ హామీలు నెరవేర్చారు? పోలవరం యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేస్తా అన్నారు, చేశారా? 2021 జూన్ అన్నారు, 2021 డిసెంబర్ అన్నారు, 2022 ఖరీఫ్ అన్నారు, 2023 ఖరీఫ్ అన్నారు, ఇప్పుడు ఎప్పుడు పూర్తి చేస్తామో మాకు తెలియదు అన్నారు. సో ఏంటంటే అంతిమంగా అనేక రకాలుగా మీరు ప్రజలను మోసం చేశారు. మీరు 3 సంవత్సరాల్లో కడప స్టీల్ ప్లాంట్ కడతానన్నారు, కట్టారా? 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు టెండర్లు పిలిచారు. సో ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల వ్యతిరేకత ఉంది.